గర్భిణీ స్త్రీలు వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించుకున్నప్పుడే వారికి సురక్షితమని అవగాహన కల్పిస్తూ కడప జిల్లా పోర్మావిల పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం నుండి ప్రభుత్వ ఆసుపత్రి వరకు అధికారులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ నూర్జహాన్, తహసీల్దార్ అలీ ఖాన్, ఐసీడీఎస్ సీడీపీఓ శ్రీదేవి, సూపర్వైజర్ లక్ష్మీదేవి మీడియాతో మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని వారు కోరారు. అదేవిధంగా 40 సంవత్సరాలు పైబడిన వారికి మరియు 5 సంవత్సరాల చిన్నపిల్లల తల్లిదండ్రులకు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని వారన్నారు. అదేవిధంగా ఈ వ్యాక్సిన్ దశల వారీగా వేయించుకోవాలని వారన్నారు. ముఖ్యంగా ప్రజల నుండి మహమ్మారిని తరిమి కొట్టాలంటే జాగ్రత్తలు పాటించి మాస్క్ ధరించి సామాజిక దూరంతో పాటు శానిటైజర్ వాడాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విద్యాధికారి సాధు వెంకటేశ్వర్లు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, అధికారులు పాల్గొన్నారు. వ్యాక్సినేషన్ గురించి మాట్లాడాలంటే 21వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ గర్భవతుల బాలింతలు ఈ వ్యాక్సినేషన్ వేయించుకోవడానికి ముందుకు రావడం లేదు. ఎందుకంటే 8వ నెల 9వ నెల గర్భవతులు ఎక్కువగా కొంచెం అపోహకు గురవుతున్నారు, కొంచెం భయానికి కూడా గురవుతున్నారు. ఈ భయాలు కానీ అపోహలు కానీ ముఖ్యంగా గర్భవతులకు బాలింతలకు పోగొట్టాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీ అనేది జిల్లా అధికారుల ముఖ్య అనుచరులతో మేము ఈ ర్యాలీ చేస్తున్నాం. ఈరోజు ఈ ర్యాలీ ఉద్దేశం ఏమంటే కరోనా అంటే కరోనా సంబంధించి ప్రతి ఒక్కరూ కరోనా టీకా వేయించుకోవాలా, అందులో భాగంగా గర్భవతులు కూడా ఇంతవరకు ఏమంటే చిన్నపిల్లల తల్లులకు మరియు ప్రతి ఒక్క ఉద్యోగికి అందరూ వేయించుకున్నారు. అలాగే ఈ గర్భవతి వాళ్ళు కరోనా టీకా వేయించుకోవాలి, వేయకుండా సురక్షితంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ పై అధికారుల ఆదేశాల మేరకు ఈ ర్యాలీని జరగడం జరిగింది. ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏమంటే రాబో రోజుల్లో కరోనా థర్డ్ వేవ్ స్టార్ట్ అవ్వబోతున్నది, దాని నుంచి మనం కాపాడుకోవాలంటే ఓన్లీ మనము సేఫ్టీగా ఉండాలంటే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ముందు జాగ్రత్తలు అంటే మాస్క్ ధరించడము, ఫ్రీక్వెంట్గా హ్యాండ్ శానిటైజ్ చేసుకోవడము, సామాజిక దూరం పాటించడము. అట్లా ఈ మహమ్మారిని ఈ ప్రపంచం నుంచి దూరం చేయాలంటే కేవలం వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గము. ఈ వ్యాక్సినేషన్ కూడా విడతల వారీగా